సావిత్రి వరకు మనకి ద్విపాక్షిక పదాలు అయిపోయాయమ్మా. నెక్స్ట్ దావత్తు. దా అది దావత్తు ఈక్వల్ టు దా ప్లస్ దావత్తు ఈక్వల్ టు దాకి దావత్తు. వీటిలో మనం గుణింతాలు నేర్చుకుందాం. నెక్స్ట్ ధు ధు ధే ధే ధై. చూడండి అమ్మా, ఇవి నేను ధ్రు ధ్రు లేదు కంటే ఎక్కువగా ఈ గుడింతాల్లో గాని పదాలు గాని వాడుకుల్లో లేవు కాబట్టి అవి నేను తీసేశాను. ఇవి రైట్ చేస్తున్నా. ఓకే, ధ ధ ధి ధి ధు ధు ధృ ధృ ధే ధే ధై ధో ధో ధౌ ధం ధ. ఇవి మనం రాసుకోవాలి. చూడండి, ధ ధ ధి ధి ధు. గట్టిగా ఒత్తి పలకాలు వస్తుంది కాబట్టి ధు ధృ ధృ ధే ధే ధై ధో ధో ధౌ ధం ధ. వీటికి సంబంధించిన పదాలు చూద్దాం. అద్దం అద్దం అధ ధ పక్కన సున్నా పెడితే ధం అద్దం. మధి లా మధి లా మధి లా మధి లా. చూడండి, వీటికి సంబంధించిన చూద్దాం పెద్ద పదాలు. గంగి రెద్దు గంగి రెద్దు. మధ్యేలా మధ్యలామో మధ్యేలా సారీ అమ్మ మధ్యేలా మధ్యేలామోత. మధ్యల మోత. గంగి రెద్దు మధ్యల మోత. నెక్స్ట్ చద్ది మూట చ భీకి ధావత్తు. చద్ది మూట చద్ది మూట. ఓకే, చద్ది మూట మధ్యల మూత గంగిరెద్దు. ఓకే, ఇంకా నెక్స్ట్ పెద్దల మాట పెద్దల మాట. అర్ధ ధంకి ఆ ధాకి ధావత్తు థాపక సున్నా అర్ధంకి అర్ధంకి. ముద్దుల పాప పెద్దల మాట అర్ధంకి ముద్దుల పాప. నెక్స్ట్ అలా కొన్ని పదాలు మనం నేర్చుకుందాం. అద్దం మధ్యల గంగిరెద్దు మధ్యల మోత చద్ది మూట పెద్దల మాట అద్దంకి ముద్దుల పాప. ఇలా మరి ఇంకొక
కొన్ని పదాలు నేర్చుకోవచ్చమ్మా. ధన్యవాదాలు.